హిందూ ఆలయాలను తీసుకున్నప్పుడు క్రైస్తవ చర్చిల్ని వాటిని మరి ఇస్లాం సంబంధించిన ప్రార్థనా మందిరాలను మసీదులను కూడా మీరు తీసుకోండి నియంత్రణలోకి తీసుకోండి లేదా మొత్తం అన్నిటిని వదిలేసేయండి అదే ఇక్కడ పక్షపాతం అన్యాయం జరి దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకోటి సార్ మన యూపీలో బావిలో శివలింగం అనేది దొరికింది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది అక్కడికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అది శివాలయాన్ని ఆక్రమించి అన్యాయంగా ఆ ప్రార్థనా మందిరాన్ని కట్టారు అని ఆ నందీశ్వరుడు అటువైపుకి తిరిగి ఉండటం కూడా ప్రతి ఒక్కరికి తెలిసేదే కాకపోతే అది ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది అది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా లోపల శివలింగం ఉంది అనేది అక్కడే వాళ్ళు అన్ని శుభ్రం చేసుకుంటారంట కాళ్ళు చేతులు అన్నీ కొడుకుంటారంట మన తోటి సమాజం ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఇక్కడ ఉందే దాని పట్ల కాస్త మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలనే విషయం వాళ్ళకి తెలియదు స్పృహం వాళ్ళకు ఉండాలి కదా ఇప్పటికైనా కనీసం ప్రార్థనా మందిరాన్ని హిందువులకు అప్పగించేస్తే కాస్త స్నేహపూర్వత స్నేహపూర్వక వాళ్ళు చెప్పేటటువంటి సెక్యులరిజం ఆ విలువలు అవన్నీ వాళ్ళు కూడా చూపించినట్టు అవుతుంది కేవలం హిందూ సమాజం మీద రద్దకుండా ఇప్పుడు మధుర ఉంది శ్రీకృష్ణ దేవాలయం మీరు చూసారా అక్కడ కూడా దాదాపు ఆక్రమించి సగం దేవాలయం మీదకి ఆక్రమించి మసీదు అంటే ఇదంతా కూడా కావాలండి వాళ్ళకి వేరే ప్లేస్ లేదా ఇప్పుడు ఈ మొఘలు చక్రవర్తులు దేశాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించారు వాళ్ళు ప్రార్థనా మంది కట్టాలి మసీదులు కట్టాలి వేరే ప్లేస్ లేదా వేరే భూమి లేదా చాలా అంటే కక్ష అనమాట హిందువుల యొక్క పరమ పవిత్రమైన క్షేత్రాలని ఈ విధంగా అవమానిస్తే వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం ఆ పైశాచిక ఆనందంతో ఆక్రమించినటువంటి కట్టడాలని ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా మారిన తర్వాత కూడా హిందువులకు జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి రికవరీ చేయలేకపోతే ఇంకా అర్థమేముంది సో ఫైనల్గా మీరు ప్రజలకు ఏమని చెప్తారు కళ్యాణి గారి గురించి ప్లస్ హిందుత్వం గురించి హిందుత్వం అనేది దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే శ్రీరామ రక్ష హిందుత్వం ఉన్నంత వరకు కూడా పంచభూతాలు ప్రకృతి ప్రశాంతంగా ఉంటాయి లేదంటే జరిగే అల్లకల్లోలం చరిత్రలో మనకు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా గర్వంగా నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి పరిస్థితి రావాలి రోజులు రావాలి ఆ విధంగా ఆ మార్గంలో హిందూ సమాజం ఇప్పుడు ఇప్పుడే పయనిస్తుంది ప్రయాణం చేస్తుంది మేలుకుంటుంది అని ఆశిస్తున్నాం అయితే ఈ కరాటే కళ్యాణి లాంటి కొంతమంది చేడబురుగులు అనవచ్చు ఇంకేమైనా అనుకోవచ్చు హిందుత్వం పేరు చెప్పుకొని ఇట్లాంటి చిల్లర వ్యవహారాలన్నీ చేసి అవన్నీ హిందుత్వానికి అంటగట్టి ఇంకొక పక్క మాలాంటి డెడికేటెడ్గా పనిచేసిన హిందూ సంస్థలను టార్గెట్ చేసి ఆ పర్సనల్ ఈగోల కోసం ఆ వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాల కోసం ఇలాంటి సంస్థలను డ్యామేజ్ చేసేటటువంటి వాళ్ళకి కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇల్లీగల్గా ఆవిడ విషయంలో ఏదైతే వచ్చిందో ఆరోపణలు ఏవైతే వచ్చాయో వాటి మీద పూర్తిగా దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఆవిడ సాక్ష్యాన్ని తారుమారు చేస్తుంది అంతకుముందు ఆ పాపని నేను దత్తత తీసుకున్నాను పెంచుకుంటున్నానో ఆవిడ సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంది ముందేమో నేను దత్తద్దీస్తున్నాను ఈ అని చెప్పి ఆవిడే చెప్పిన వీడియోలు కూడా మనం మీడియాలో చూసాం ఇప్పుడేమో అది క్రైమ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వెంటనే దాన్ని మాఫీ చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఆవిడ చేస్తుంది కాబట్టి ప్రభుత్వాలని ఇటు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది ఎంత బహిరంగంగానే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఇంకొకటి ఆవిడతో మాకు ప్రాణహాని కూడా ఉంది ఎందుకంటే ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన ఈ వ్యవస్థలో ఒక నియంతృత్వంతో కూడినటువంటి అహంకారం ఆవిడలో కనిపిస్తుంది నేను ఎవరినైనా కొడతాను ఎక్కడైనా దాడి చేస్తాను నాకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండకూడదు అక్కడ వాళ్ళని సర్వనాశనం చేస్తానని ఒక 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 రకమైనటువంటి పైశాచిక ధోరణి ఆవిడ కనిపిస్తుంది మొన్న మీడియాతో కూడా మాట్లాడుతూ నేను లేడీ లెజెండ్ అఖండ అంది అంటే మొన్న వాడిని కొట్టి అఖండ అంది ఇప్పుడు రేపు పొద్దున్న సోలం తీసుకున్న వాళ్ళని పొడిచిద్దామో త్రి తీసుకుని వాళ్ళని పొడి చేసిద్దేమో పొడి చేసి నేను నేను అఖండ లేడీ అఖండ అనొచ్చు కాబట్టి ఆవిడతో మరి సమాజానికి ప్రమాదం ఉంది మాకు కూడా ప్రాణహాని ఉందని భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్